శ్రీశైలం జలాశయం నీటి వాటాలపై రాయలసీమవాసులకు అన్యాయం జరుగుతుందని మాజీ టీడీపీ మంత్రి కాలు శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమవాసులు పేదరికాన్ని వెనుకబాటుతనాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఓట్ బ్యాంకుగా చూసిందే కానీ వారి సమస్యల పరిష్కారానికి ఎన్నడూ కృషి చేయలేదని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కాలు శ్రీనివాసులు విమర్శలు చేశారు. హక్కుల సాధన పోరాటాన్ని ప్రారంభం చేయాలని అనుకొని ఈ రోజు శ్రీశైలం రిజర్వాయర్ను సందర్శించడం రాయలసీమలో ఉండే పేదరికాన్ని రాయలసీమలో ఉండే కరువు కాటకాల్ని రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి ఓట్లుగా చూస్తా ఉంది తప్ప సమస్యల పరిష్కారానికి ఎక్కడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసింది లేదు. కృష్ణా నీటి మీద రాయలసీమ వాసులకు మొట్టమొదటిసారిగా అవకాశంగా ఒక హక్కును కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 లో సగం మీకు సగం అంటావడం, మాకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఎక్కువ వాటా కావాలని అడుగుతా ఉన్నాడు. ఎవరిచ్చారు ఈ అలుసు కేసీఆర్ కి? ఎవరి అసమర్థత కారణంగా ఈరోజు కేసీఆర్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? కనీసం ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు చంద్రశేఖర్ రావు అని అడిగే దమ్ము ధైర్యము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోతే రాయలసీమ నీటి హక్కులను ఎట్లా కాపాడతావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ పేరుతో నువ్వు చేస్తున్న ప్రచార ఆర్భాటం తప్ప రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో జరిగింది ఒరిగింది శూన్యం, సున్నా, ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు. రాయలసీమ హక్కుల్ని కేసీఆర్ కు పాదాక్రాంతం చేశాడు. రాయలసీమ నీటి వాటాలపైన లేకపోతే నీటి వ్యవస్థల మీద అజమాయిషీని కేంద్రానికి అప్పచెప్పాడు. అజమాయిషీ కేంద్రం చూస్తుంది, హక్కుల్నేమో కేసీఆర్ హరిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం సాధి